వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. యువత రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి. లింగ భేదం లేకుండా హక్కులు కల్పించబడ్డాయి. రాజ్యాంగ దినోత్సవంలో వక్తలు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన. నవిపేట్ ఎడపల్లిలో పలు సంక్షేమ పనులకు భూమి పూజ చేసిన సుదర్శన్ రెడ్డి. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ ర్యాలీ. ధరలను అదుపు చేసి ప్రజలను కాపాడాలని డిమాండ్. విజయ డైరీ బిల్లుల కోసం ధర్నాకు దిగిన నిర్వాహకులు. సకాలంలో స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. వండటానికి ముందే ఆహార పదార్థాల పరిశీలన జరపాలి. నాసిరకం నాణ్యత లేని పదార్థాలను వాడరాదని కలెక్టర్ ఆదేశం. యువత రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు రూపొందించిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటించి రూపొందించిన రాజ్యాంగంలో కుల మతాలకు అతీతంగా ప్రజలకు సమాన హక్కులను కల్పించారన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత, లింగ భేదాలు లేకుండా సమాన హక్కులు కల్పించబడ్డాయన్నారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందడంతో పాటు తమ విధులను, బాధ్యతలను తెలుసుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి అన్నారు. అంబేద్కర్ నేతృత్వంలో 6 సభ్యులు ఎంతో శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్తే పౌరులు కోర్టుల ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. అందరూ స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే అది రాజ్యాంగం కల్పించిన వరమన్నారు. జాతీయ దినోత్సవం వేడుకలలో నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పాటల పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఒగ్గు కథ కళాకారులు రాజ్యాంగ గురించి ఒగ్గు కథ రూపంలో వివరించడంతో సూపర్లను ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సిబిసి ఎఫ్బిబిఓ బి ధర్మనాయక్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బి నరేష్, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి, జిల్లా యువజన అధికారి ఎన్వైకే శైలి బిల్లాల్, ఆకాశవాణి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, శరత్, గణిత శాస్త్ర అధ్యాపకుడు బి రామచంద్ర, ఇంగ్లీష్ లెక్చరర్ రవి, ఏపీ రషీద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గారికి, ధర్మానాయ గారికి, వీపో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్, నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గారి, అండ్ అదే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నాను. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా వచ్చిన స్టూడెంట్స్ కి, మీడియా రిపోర్టర్స్ కి అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రాజ్యాంగం దినోత్సవం చాలా చాలా శుభాకాంక్షలు. సో ఇది 26 నవంబర్ ఒక వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంది. మన హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే, 1949లో కాన్స్టిట్యూషన్ వాజ్ రెడిఫైడ్, కాన్స్టిట్యూషన్ రెడిఫికేషన్ అయిన తర్వాత 26 జనవరి 1950 ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే. సో 26 జనవరి 1950 కాన్స్టిట్యూషన్ వాజ్ కేమ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్
ఒక రాజ్యం రాజ్యంగా ఒక కాన్ఫరెన్స్ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. దాంట్లో చూస్తే దాదాపు 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ అండ్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్స్ ఐర్లాండ్ నుండి, యూకే నుండి, జపాన్ నుండి, యుఎస్ నుండి, అన్ని ఈ కంట్రీస్ నుండి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వరల్డ్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ రెస్పాన్సిబుల్ స్టేట్ పాలసీ కానీ కేంద్రం ప్రహరీగోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. 15 లక్షల వ్యయంతో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రహరీగోడ నిర్మాణ పనులకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 15 లక్షల వ్యయంతో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రహరీగోడ నిర్మాణ పనులకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆసుపత్రిలో కలియదిరిగి రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీసి ఆసుపత్రిలో సౌకర్యాలపై డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ అంజనను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం తడగాం శివారులో 5 లక్షల వ్యయంతో పంట పొలాలకు వెళ్లే గ్రావెల్ రోడ్డు పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమలాపూర్ గ్రామస్తుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కావ్య, సూపర్వైజర్ కిషన్, సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావుతో పాటు తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కార్మిక, రైతు ప్రజల జీవనోపాధిని రక్షించాలని, ప్రైవేటీకరణ ఆపాలని నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి నిరసన ధర్నా చౌక్ వరకు కార్మిక కర్షక ర్యాలీ కొనసాగింది. సిఐటియు, ఏఐపీకేఎంఎస్, ఏఐటియుసి, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టియు నాయకులు నూర్జహాన్, పి రామకృష్ణ, వై ఓమయ్య, వేల్పూర్ బొమ్మయ్య, వరదయ్యలు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారానికి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం
కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది. కార్పొరేట్ల ప్రయోజనం కోసం దేశ స్వాతంత్రాన్ని, స్వావలంబనను తాకట్టు పెడుతోంది. నిత్యం స్వదేశీ జపం చేస్తూ విదేశీ సంస్థలకు సాగిల పడుతుందన్నారు. మన జాతీయ వనరులు, సంపదను లూఠీ చేస్తూ నయా ఉదరవాద సంస్కరణలను దూకుడుగా కొనసాగించడానికి 100 రోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. అందుకే తమకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం చాటుకుంటుందని చెప్పారు. లేబర్ కోడ్లను నోటిఫై చేయడం, భారతీయ న్యాయ సంహిత 2023ను అమలు చేయడం, నేషనల్ మానిటైజేషన్ ఫైట్ లైన్ ద్వారా కార్పొరేట్ పెట్టుబడిదారుల బడా వ్యాపారస్తులు ఆర్థిక వెసులుబాట్లకు కల్పించే చర్యలను వేగవంతం చేసిందన్నారు. పరిపాలనలోకి వచ్చిన 20 రోజుల్లోనే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశవ్యాప్తంగా 8 మంది మైనారిటీ మతస్థుల మీద మూక దాడులకు దిగడం ద్వారా ఆర్ఎస్ఎస్ దానిని హిందుత్వ మతశక్తులు తమ మత విద్వేష ఎజెండాను అమానుషంగా కొనసాగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో 10 జాతీయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా మరియు వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్యంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 2024 నవంబర్ 15 నుండి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరపత్రాల పంపిణీ, సభలు, సమావేశాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు విస్తృత ప్రచారం చేసి నవంబర్ 26న అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసనలు చేయాలని పిలుపునిచ్చాయి. రాష్ట్రంలోని కార్మికులు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, యావత్ శ్రమజీవులు వేలాదిగా పాల్గొనాలని కోరారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కార్పొరేట్ అనుకూల కేంద్ర బీజేపీ ప్రభుత్వం బరితెగించి ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక పరిపాలనకు సాగిస్తోంది. జాతీయ సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తెగనమ్ముతోంది. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డివిరిచింది. పార్లమెంట్లో 3 రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా ఆమోదించుకున్నప్పటికీ రైతాంగ, కార్మిక, వ్యవసాయ కార్మికుల సమరశిల సుదీర్ఘ ఉద్యమాలతో చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయినా 2016లో నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఇచ్చిన కనీస మద్దతు ధర హామీ నేటికి అమలు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పి వెంకటేష్, ఏ రాజేశ్వర్, సూర్య, శివాజీ, ఎం నరేందర్, బి గంగారెడ్డి వివరించారు. పాల్గొన్నటువంటి వీళ్ళందరి మనందరికి కూడా పేరు పేరున ఉద్యమం తెలియజేస్తూ, మిత్రులారా, దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోరాటాలను ఇంకా ఉధృతం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్కేతో పాటు ప్రజాసంఘాలన్నీ కూడా కలిసి రావాలని నరేంద్ర మోడీ మెడలు వంచి తెచ్చినటువంటి చట్టాలు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని, అదే విధంగా ధరలను అదుపు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనె ధరలను తగ్గించాలని, 29 చట్టాలను 4 కోట్లుగా ఏదైతే మార్చారో కోట్లను రద్దు చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, అదే విధంగా ఏదైతే బీజేపీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ జిల్లా కమిటీ ఎస్కేఎం గాని కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో నిరసన రాలి చాలా విజయవంతమైంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ 3-4 చట్టాలను రద్దు చేయాలని. విజయ డైరీ బిల్లులు తక్షణమే చెల్లించాలని నిర్వాహకులు ధర్నా చేపట్టారు. బిల్లులో చెల్లించడంలో ఆలస్యం చేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని విజయ పాల డైరీ నిర్వాహకులు ధర్నా చేపట్టారు. ప్రతినిత్యం ప్రతి ఇంట్లో చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు పాలు లేనిది రోజు గడవదు. అలాంటి పాలతో సెంటర్ నిర్వాహకులకు ప్రభుత్వం బిల్లు చెల్లించకుండా బాధపడుతుందని మంగళవారం నాడు దర్పల్లి మండల కేంద్రంలో గల విజయ డైరీ బిఎంసియు ముందు పాల కేంద్రాల సెంటర్ నిర్వాహకులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాల కేంద్రాల నిర్వాహకులు మాట్లాడుతూ, గత 3 నెలలుగా విజయ డైరీ పాల బిల్లులను చెల్లించక మొత్తం 5 బిల్లులు అయినప్పటికీ ఇప్పటి వరకు పాల బిల్లులు చెల్లించలేదని నిర్వాహకులు మరియు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి రైతులు సెంటర్ నిర్వాహకులని బిల్లు చెల్లించకపోతే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పాల బిల్లులు చెల్లించకపోతే పాడి రైతులు గేదెకు, దానుకు మరియు తౌడుకు ఎలా భరించాలని రైతులు నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. ఇలా జరిగితే సెంటర్లకు పాలు తేవడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి ఎప్పుడు జరిగిన విధంగా పాల బిల్లులు ఆపడం వల్ల పాడి రైతులు మరియు పాల కేంద్రాల సెంటర్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున ఇకనైనా ప్రభుత్వం దిగివచ్చి గత 5 నెలల బిల్లులని పాల నిర్వాహకులకు చెల్లించాలని, ఒకవేళ సకాలంలో బిల్లు చెల్లించకపోతే ఈ ధర్నాను మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి వెళ్లి కలెక్టరేట్ ముట్టడికి కూడా వెనకాడే ప్రసక్తి లేదని నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గాండ్ల సంజీవ్, రాజారెడ్డి, లింగం, గణేష్, నరేందర్, శేఖర్, మానస, శ్రీకాంత్, సాయిలు, సుభాష్, రవీందర్, పవన్, సుదర్శన్, సత్యనారాయణ, గంగాధర్ దాసు, రవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికి.
మా యొక్క విజయ డైరీ పాల బిల్లులు పెండింగ్ వలన మేము ఈరోజు దర్పల్లి బిఎంసి వద్ద మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఈ మాకు గత 3 నెలలుగా పెండింగ్ బిల్లులు, మాకు బిల్లులు చెల్లించడం లేదు. ప్రతి ఒక్కరికి నిత్య అవసరం పాలు, పండు చిన్న పాపల నుంచి పండు ముసలి వరకు పాలు, ప్రతి ఒక్కరికి పాలు అవసరము. రైతు పాడి రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించలేదు. ఈ గత ఈ 12-13 నెలల నుంచి మాకు ఇదే ఇబ్బంది అవుతుంది. వెంటనే తక్షణమే పెండింగ్ బిల్లులు మాకు చెల్లించాలని గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాము. పాడి రైతులకు చాలా తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. మాకు సెంటర్ నడిపించే ఏజెంట్లకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది, ప్రెషర్ పెడుతుర్రు. ప్రతి ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసినా కానీ, మేనేజర్కు ఫోన్ చేసినా, డిఎంకు ఫోన్ చేసినా ఇప్పుడు పడుతుంది అప్పుడు పడుతుంది అని గత 20 రోజుల నుంచి ఇదే చెప్తురు, స్పందిస్తలేరు. 50 కోట్లు రిలీజ్ అయినాయి, 60 కోట్లు రిలీజ్ అయినాయి అని చెప్తురు, చెప్పుడు మట్టుకే కానీ మాకు బిల్లులు మాత్రం మాకు ఇస్తలేరు. సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరుకుంటున్నాము. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. రైతులు మాకు బాగా అంటే బాగా ఊళ్ళో తిరగడానికి తిరగనిస్తలేరు. కానీ ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తక్షణమే బిల్లులు చెల్లించాలని పాడి రైతుల యొక్క డిమాండ్. చెల్లించకపోతే కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాము. ఎక్కడి వరకైనా మేము వెళ్తాం, పోరాడతాం, వెళ్తాము. విజయ డైరీని వెంటనే పాల బిల్లులు చెల్లించాలని, విజయ డైరీ పాల బిల్లులు వెంటనే, విజయ డైరీ పాల బిల్లులు వెంటనే. నిర్వాహకులకు, అధికారులకు, మేమందరం కూడా పాల సేకరణ కేంద్రాల నుంచి ఇక్కడ దర్పల్లి బిఎంసికి వచ్చినాము. మేము, మాకు గత 5 బిల్లులు కూడా ఇంతవరకు పడతలేవు. పడడాని కోసమని మేము మేనేజర్కు ఫోన్ చేసినాము, అధికారులకు ఎవరికి చేసినా కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. మేమంటే సరే, ప్రతి రైతు పాడి పంట అని మనం పేపర్లో చూస్తున్నాం, న్యూసులలో చూస్తున్నాము, రైతును బాగు చేస్తాము ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని. ఒక్క గేదె ఉంచుకున్న రైతుకు ఒక కనీసం ఒక 5 బిల్లులు రాకపోతే ఆయనకు అవి కూడా మిగిలి ఎవడేం బంగ్లాలు కట్టడం లేదు. అవి ఆయనకు దానకు తౌడుకు కోసం, అవిట కోసం కూడా బిల్లులు చెల్లించకపోతే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి మాకు 5 బిల్లులు, మేము నిర్వాహకులకు ఏం చేస్తాము, మేము అక్కడ ఆ రైతులకు ఎంతో సంజాయించి చేస్తున్నాం. మేము చేతులు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, పాపం వాళ్ళు కూడా అంతే కదా, ఎవరం కూడా ఇంట్ల నుంచి పెట్టలేము. మేము ఒక మధ్యవర్తిగా పనిచేస్తున్నాం, వాళ్ళకు కూడా ఇబ్బంది చాలా ఉంది. కాబట్టి దయచేసి రైతుల యొక్క దృష్టికి మీరు రైతులను దృష్టిలో ఉంచుకొని పాల బిల్లులు కనీసము ఒక 3 బిల్లులన్నా ఇప్పుడు వేస్తే మాకు కొంచెము వాళ్ళను తీర్చిన వాళ్ళం అవుతాము. కనీసం ఒక 3 బిల్లులన్నా తక్షణమే వేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు ఇప్పుడు చూస్తే వడ్ల సీజన్, ఎవరికి కూడా డబ్బులు లేవు, అమాలి పైసలు ఇవ్వతందుకు కూడా డబ్బులు లేవు. ఇప్పుడు అన్నిటికి కూడా ఒక గేదె మీద నమ్ముకున్నటువంటి రైతు ఏం చేయాలి? 5 నెలల నుంచి మా దగ్గర వచ్చి మేము ఉంటే మేము ఊళ్ళో తిరగలేకపోతాం. అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మేము వచ్చిన సమస్య ఏంటి అని అంటే, విజయ పాల బిల్లులు గత 3 నెలలుగా చెల్లించడం లేదు. అంటే ఒక 6 బిల్లులు ఇప్పుడు నడిచేది 6 బిల్లు. ఎందుకంటే రైతులకు చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళను, వాళ్ళ దగ్గర నుండి పాలు మేము సేకరించి విజయ డైరీకి పోస్తాము. ఆ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల మేమేదో కొంతమంది రైతులు ఎలా చూస్తున్నారంటే, సెంటర్ నిర్వాహకులు డబ్బులు వచ్చినా ఏలేని పరిస్థితులు ఉన్నారేమో, వాళ్ళు సొంతంగా వాడుకున్నారేమో అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ బిల్లులు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాలు పోసే ముందు మమ్మల్ని అనరాని మాటలు అంటారు రైతులు. ఇలా రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనబడతలేవా? మరి ఇప్పటి వరకు నడుస్తున్న 20 సంవత్సరాల పరిధిలో ఎప్పుడు కూడా బిల్లులు ఇంత జాప్యం కాలేవు, ఇంత ఇబ్బంది పెట్టలేరు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతురు? ఒకవేళ మేనేజర్ గారు కానీ ఎవరికైనా డిఎం గారు కానీ ఫోన్ చేస్తే ఇప్పుడు పడితే అప్పుడు పడితే అని మమ్మల్ని 3 నెలల నుంచి ఆ డేట్లు జరుపుతూ ఉన్నారు. కానీ బిల్లులు మాత్రం పడ్డ పరిస్థితి లేదు. ఇలా పండగ వచ్చిందంటే మా బిల్లులపై, పాల బిల్లులపైనే రైతులు ఆశపడతారు. ఆ సమయానికి కూడా బిల్లు చెల్లించకపోతే మా పరిస్థితిని ఎవరు పట్టించుకోవాలా? ఇకనైనా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా తక్షణమే ఒక్క బిల్లు కాకుండా ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న 5 బిల్లులు చెల్లించాలని మేము ఖచ్చితంగా సెంటర్ నిర్వాహకులందరం ఈ దర్పల్లి బిఎంసి పరిధిలో మేము ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా తొందరగా త్వరితగతిన ఓ 2-3 రోజుల బిల్లులు చెల్లించాల్సిందిగా కోరుకుంటున్నాము. వండడానికి ముందే ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనం, అల్పాహారం కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భోజనం వండడానికి ముందే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం నాణ్యత లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని ఆదేశించారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను
కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, వాటి కాలపరిమితిని తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, భోజనం నాణ్యతను పరిశీలిస్తున్నారా అని ఉపాధ్యాయులను ఆరా తీశారు. సంబంధిత రిజిస్టార్లను పరిశీలించారు. నాసి రకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయల సరఫరా చేసినట్లయితే తహసీల్దార్కు సమాచారం అందించాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులు కేటాయించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ సూచించారు. విద్యార్థిని విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు వంతుల వారీగా ఆహార పదార్థాల నాణ్యతను తప్పనిసరి పరిశీలించాలని ఆదేశించారు. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో నీటి వసతి, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎక్కడైనా సౌకర్యాలు లేమి ఉన్నట్లయితే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చేపట్టేందుకు వీలుగా వెంటనే ప్రతిపాదనలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ శారీరక దారుడి అని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని డాక్టర్ హరికృష్ణ అన్నారు. ఫిట్నెస్ క్లబ్ ఆధ్వర్యంలో మెన్స్ డబుల్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. శారీరక దారుడి అని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని డాక్టర్ హరికృష్ణ అన్నారు. మోపాల్ గ్రామంలో గల నిజామాబాద్ ఫిట్నెస్ క్లబ్ ఆధ్వర్యంలో మెన్స్ డబుల్స్ ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 క్రీడా పోటీలు జరిగాయి. ఈ టోర్నమెంట్ బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడా పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ, అనునిత్యం దైనందిన కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసిక ఉల్లాసానికి అందించేందుకు క్రీడలు ఉపకరిస్తాయని అన్నారు. ఈ దిశగా ఫిట్నెస్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. నేటి తరం ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ క్రీడలు, వ్యాయామాలు, యోగా వంటి అభిరుచులను అలవర్చుకుంటున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విన్నర్ గా భీమ్రావు గౌతమ్ వారికి ప్రథమ బహుమతి 10,000 రూపాయలు, రన్నర్స్ గా అర్షద్ మహేష్ లకు ద్వితీయ బహుమతితో పాటు 7,000 ప్రైజ్ మనీతో పాటు మెరిట్ ప్రశంసా పత్రాలను, అవార్డులను అందజేశారు. నిర్వాహకులు సౌరభ్, అరవింద్, విజయ్, సోహాయిల్, షాదులాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ క్లబ్ నిర్వాహకులు కిరణ్, నవీన్, మల్లన్న, శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ మండలం మోకన్పల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 85 లక్షల నిధులతో అదనపు గదుల నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. పాఠశాలలో ఉత్తీర్ణతపై అధ్యాపక బృందాన్ని అభినందించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నవీపేట్ మండలంలోని మోకన్పల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పిఎం శ్రీ పథకం ద్వారా మంజూరైన 85 లక్షల నిధులతో అదనపు గదుల నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మోకన్పల్లి కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయుల మంచి బోధనతో మంచి ఉత్తీర్ణత రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి మంచి ఉద్యోగాలు సాధించాలని అన్నారు. కొన్ని రోజుల క్రితం కేజీబీవీకి విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇక్కడి సమస్యలను విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరిస్తున్నందుకు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అశోక్, మండల ఇన్ఛార్జ్ విద్యాధికారి అశోక్,
తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు పిఎం శ్రీ ఫండింగ్ లో భాగంగా ఈరోజు కొత్తగా బిల్డింగ్ G+1 బిల్డింగ్ ఓపెనింగ్ కి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, విలేకరులకి, గ్రామ పెద్దలకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్స్ అండి. మీ అందరూ మా కోసం టైం స్పెండ్ చేసి పిల్లల కోసం వచ్చినందుకు. సో గతంలో కూడా ఈ బిల్డింగ్ సార్తోనే, గౌరవ ఎమ్మెల్యే గారితోనే అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా సార్ చేతుల మీదుగా మాకు భూమి పూజ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో అప్పుడు కొంతమంది స్టూడెంట్స్తో 6th, 7th, 8th స్టార్ట్ చేసిన ఈ బిల్డింగ్ ఈరోజు ఇంటర్ వరకు కూడా సిఈసి MPHWతో కొత్తగా మనకి రన్ అవుతూ ఉందండి. సో 10 మెంబర్స్ 20 మెంబర్స్తో స్టార్ట్ చేసిన కేజీబీవీస్ ఈరోజు మనకి 260 అబౌ మెంబర్స్ పిల్లలు స్కూల్లో అండ్ కాలేజ్లో మనకి స్టడీస్ రన్ చేస్తున్నారండి. సో ముందుగా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి మాకు పిల్లలు ప్రతి ఒక్క యాక్టివిటీలో అండ్ యాక్టివిటీస్లో నాట్ ఓన్లీ స్టడీస్ మా స్కూల్స్లలో వచ్చేసి పిల్లల ఎంపవర్మెంట్ పర్పస్కి మనము ఏదైతే చేస్తామో, పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గుడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడానికి జీసీసీ క్లబ్స్, సైబర్ కాంగ్రెస్, మార్షల్ ఆర్ట్స్, నెక్స్ట్ ఆల్ యాక్టివిటీస్ కూడా మా స్కూళ్ళలో రన్ అవుతూ ఉంటాయండి. సో దానికి మేము గవర్నమెంట్కి, పిల్లలకి మంచి అవకాశం కల్పించినటువంటి గవర్నమెంట్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. సో ఈరోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నానండి. చాలా సంతోషకరమైనటువంటి విషయము. మన కేజీబీవీలో 6th to 10th 206 మెంబర్స్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్లో సిఈసి అండ్ MPHW రెండు కోర్సెస్ ఉన్నాయి. ఇది అప్గ్రేడెడ్, ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ కావడం జరిగింది. MPHW కూడా చాలా మంచి కోర్సు, చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. MPHW చేసిన తర్వాత పిల్లలు ఇమ్మీడియట్గా హెల్త్ డిపార్ట్మెంట్ లోపల ANMs జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. మిగతా దగ్గర కూడా చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఇది. అయితే ఇక్కడ అప్గ్రేడ్ కావడం, అప్గ్రేడ్ అయిన తర్వాత BM3లో భాగంగా 5 అడిషనల్ క్లాస్ రూమ్సు, ఒక డిజిటల్ సైన్స్ ల్యాబ్, 6 రూమ్స్కు శాంక్షన్ అనేటటువంటిది వచ్చింది. దాదాపుగా 85.5 లక్షల రూపాయలతో మంజూరు కావడం జరిగింది. దీన్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఇనిషియేట్గా తీసుకొని ఇమ్మీడియట్గా వర్క్స్ స్టార్ట్ అయ్యేటట్లు ప్రయత్నించినందుకు విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రీసెంట్గా ఒక 15-20 డేస్ బ్యాక్ గౌరవ ఎమ్మెల్యే గారితో కేజీబీవీని విజిట్ చేయడం జరిగింది. కేజీబీవీలో ఉన్నటువంటి పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ను కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పర్ఫార్మెన్స్ను చూడడం జరిగింది. పిల్లలందరికీ కూడా మంచి విద్య అనేటటువంటిది అందడానికి అవకాశం ఉంది. నేను వచ్చి ఈ ప్లేస్ చూసి ఫైనల్ చేసినాం కాబట్టి మనందరూ ఆ రూమ్ కట్టించినాం. గతంలో ఇంటర్మీడియట్ చేశారు కానీ దాంట్లో మీకు అకామిడేషన్, క్లాస్ రూములు కానీ ఉండటానికి కానీ కొందరు గత ప్రభుత్వంలో కేవలం గొప్పలకే మేము ఇంటర్మీడియట్ చేసినామని చెప్పుకోవడానికి మనకు వచ్చాయి. ఇంటర్మీడియట్ చేస్తే రెసిడెన్షియల్ స్కూల్, రెసిడెన్షియల్ అయింది, రెసిడెన్షియల్ స్కూల్లో ఎట్లుంటారో కూడా తెలియకుండా అంత నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం మా దృష్టికి వచ్చిన తర్వాత ఇమీడియట్ ఈ బిల్డింగ్కు 80 లక్షల శాంక్షన్ ఇచ్చారు. 85 లక్షలు ఇచ్చినాం. అదేవిధంగా ఉండటానికి కొద్దిగా సరిపోదంటా ఉన్నారు మీరు, అది 50 బై 500 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది అనుకుంటా. దాన్ని మీ లెక్క కాదు, నా లెక్క ప్రకారం ఇస్తాను. 5-6 లక్షలు వస్తాయి, ఇద్దాం. అదేవిధంగా సంపు మోటార్ ఒకటి, ఇంకా పైప్ లైన్ ఏమని చెప్తా. మోహన్ రెడ్డి గారు అప్పుడు నువ్వు గడ్డమండి కట్టి నా బాబు నీళ్ళు వస్తలేవంట, ఒక మోటార్ పైప్ లైన్ వేసేస్తాను. రైతు శ్రేయస్సును కాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తుందని బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా మాటల ప్రభుత్వం కాదని, చేతుల ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు.
రైతుని రాజుని చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎళ్లవేళలా కృషి చేస్తుందని బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఎడపల్లి మండలంలోని బాపునగర్ ఎంఎస్సీ ఫారం గ్రామాలలో నిర్మించనున్న గ్రావెల్ రోడ్డు పనులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. బాపునగర్ గ్రామంలో నిర్మించిన గ్రావెల్ రోడ్డు నిర్మాణంతో అటు జైతాపూర్ ధర్మారం బాపునగర్ టానా కలాన్ రైతులకు తమ పొలం పనులు సులువుగా చేసుకునేందుకు వీలు కల్పించేందుకు గాను 7 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వెచ్చించి గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. అనంతరం ఎంఎస్సీ ఫారెన్ గ్రామంలో 3 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా నెరవేరుస్తుందని, ఇచ్చిన మాట ప్రకారమే వరి ధాన్యం రైతులకు 500 రూపాయల బోనస్ ను చెల్లించి రైతుల మొహాల్లో చిరునవ్వును చిందించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇచ్చిన మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గ్రావెల్ రోడ్డు పనులు పూర్తయితే రైతులు తమ పొలాలకు ట్రాక్టర్లు హార్వెస్టర్లు సులువుగా తీసుకువెళ్లే ఆస్కారం కలుగుతుందనే ఉద్దేశంతో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలని, చెరుకు సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలని సూచించారు. భోజన్ చక్కెర కర్మాగారం త్వరలోనే పునః ప్రారంభమై పూర్వ వైభవం సంతరించుకుంటుందని సుదర్శన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. చెరుకు సాగు చేసే రైతులు ముందుకు వస్తే చక్కెర కర్మాగారంలో నేటి తరం యువతకు ఉపాధి కల్పనకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఎంఎస్సీ ఫారంలో నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని పలువురు మహిళలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా త్వరలోనే ఆ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేసి పేద ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిళ్ళ రామ్మోహన్, రాధాకిషన్ గౌడ్, చేపూరి కిషోర్, నీరెడ్డి రవికుమార్, ఈరంటి లింగం, ఎల్లయ్య యాదవ్, ఎంఎస్సీ ఫామ్ గ్రామ మాజీ సర్పంచ్ కొక్కు విజయ్ కుమార్, బ్రాహ్మణపల్లి మాజీ ఎంపీటీసీ ప్రమిళ, తహసీల్దార్ ధన్వాల్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు మెయింటెనెన్స్ చేసిన ప్రభుత్వాలు రైతులు చెప్తా ఉన్నారు, ఏం చేయలేదు. కాబట్టి మరి ఈ గ్రామం జైతాపూర్ తానాకల బర్దిపు బాపునగర్ అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులే ఉంటాయి. కాబట్టి 7 లక్షలతో మనం రోడ్ ఇచ్చినాం, అది కూడా బాగా చేసి అదేవిధంగా రావడానికి కూడా ఎక్కడైనా గుంతలు ఉన్నా మెయింటెనెన్స్ కూడా చేయాలని చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈజీఎస్లో ఏదైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే రైతుల కొరకు అవి కూడా మా దృష్టికి తెస్తే అవి కూడా పెట్టిద్దామని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు వడ్లు కొన్నాం, 4 లక్షల పైన వడ్లు కొన్నాం. ఇప్పటి వరకు వడ్లకు పేమెంటే ఇచ్చుడు కాకుండా బోనస్ కూడా వస్తాయి. సిరికొండ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంజీవ్ మాట్లాడుతూ 1949 నవంబర్ 26 బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల నిర్విరామ కృషి ఫలితంగా రాజ్యాంగం రచించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకు గంగారాం, చిట్యాల శ్రీధర్, శ్రీకాంత్, గంగూలీ, ఐనల రాజన్న, వెంకటేష్, సంతోష్, భూపతి, సునీల్, శేఖర్, కాంగ్రెస్ నాయకులు దేగం సాయన, సిరికొండ వీడీసీ చైర్మన్ జలంధర్ రామస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల నిర్విరామ కృషి ఫలితంగా రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ హోదాలో 1949 నవంబర్ 26 అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారికి ఈరోజు రాజ్యాంగాన్ని సమర్పించారు. అంటే ఆయన పడ్డ కృషికి ఫలితంగా ఆయన పడ్డ శ్రమకు ఈరోజు భారత రాజ్యాంగాన్ని అక్కడ కేంద్ర కేబినెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన తర్వాత 1950 జనవరి 26 దాన్ని అమలు తీసుకొచ్చారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 26న మనం భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు అంటుద పర్సన్ చిన్న కులం నుంచి వారికి అప్పర్ క్యాస్ట్ వారు కావచ్చు, వార్డు మెంబర్ నుంచి వారికి పార్లమెంట్ మెంబర్ వారు కావచ్చు, ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఈరోజు గొప్ప రోజు, ప్రతి ఒక్కరికి ఒక ఎస్టీలకే కాదు ఎస్సీ ఎస్సీ బీసీ మన భారతదేశంలో ప్రతి పౌరుకి ఈరోజు రాజ్యాంగ దినోత్సవంలో జరుపుకోవడం కేవలం భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ తేడా సంబంధించిన వ్యక్తిగానే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఆయన ఒక ఎస్సీలకే కాదు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ పేపర్ క్లాసెస్ అని చెప్పేసి ఒకటి 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది. అంటే అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండాలని వాళ్ళు తీసుకొచ్చింది. దానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? భారత రాజ్యాంగం నుంచి వచ్చింది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ వర్గమైనా సరే ఎక్కడైతే ఎకనామికల్గా వీక్ అవుతాడో, ఎక్కడైతే వాళ్ళకు రిజర్వేషన్ పడాలంటాడో, ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ పడాలంటే ప్రతి ఒక్కరు ఆర్థిక సమానత్వం స్వేచ్ఛ సాధవత్వం ఉండాలని చెప్పేసి ఆయన రాజ్యాంగం రచించారు. కాబట్టి దానికి మూలమే ఈరోజు ఎకనామికల్ బ్యాక్వర్డ్ ప్రాసెస్కు 10% రిజర్వేషన్ వచ్చింది. కావున నేను ఒకటే కోరుతున్నాను, ఈరోజు వచ్చిన పెద్దలకు కానీ అందరికీ కానీ సంబంధించిన వ్యక్తిగా బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడకండి దయచేసి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి సేవ చేసిన వ్యక్తి. ఆయన ఈరోజు రచించిన రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బట్టలు వేసుకొని మనం తిరుగుతున్నామంటే, అన్ని విధాలుగా మాట్లాడుతున్నామంటే, స్వేచ్ఛ ఉంది అంటే, సమానత్వం ఉంది అంటే అది కేవలం భారత రాజ్యాంగమే కాబట్టి అందరూ దాన్ని గౌరవించాలా. నేను ఒకటే పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలు ఇంకా అయినా సరే ఏదైతే దేవుడు ఫోటో ఉంటుందో అట్లాగే ప్రతి ఒక్కరు ఇంకా భారత రాజ్యాంగము బుక్కు తీసుకోవాలా. న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాది ఖాసింపై దాడి చేసినటువంటి దుండగులను శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపుల్ల జగన్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. న్యాయవాదిపై జరిగిన దాడి సంఘటన పైన చర్చించి అనంతరం కోర్టు చౌరస్తా ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మానవహరం చేసి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని, శాంతి భద్రతలకు విఘాతం జరుగుతుంది అని గుండాగిరి రాజ్యం ఏలుతుందన్నారు. దీనిని అరికట్టి శాంతి భద్రతలను కాపాడాలని డిమాండ్ చేశారు. న్యాయవాది ఖాసింపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన కార్యక్రమాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆందోళనకు స్పందించిన అడిషనల్ డీసీపీ బసవరెడ్డి జిల్లా కోర్టు వద్ద వచ్చి న్యాయవాదులతో మాట్లాడి దాడి కేసులో హత్యాయత్నం సెక్షన్ ఆల్టరేషన్ చేసే కోర్టులో మేము దాఖలు చేస్తామని, అరెస్టుకు బృందాలను ఏర్పాటు చేస్తామని, ఖచ్చితంగా అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి వసంతరావు, రాజు, సురేష్, పిల్లి శ్రీకాంత్, అయూబ్, పరుచూరి శ్రీధర్, భాస్కర్, పి వెంకటేష్, మాణిక్, ఆసనారాయణ, రాజు, రవీందర్, విఘ్నేష్, జైపాల్, ఆసనారాయణ, జునేద్, ఇర్ఫాన్, జిషాంత్, ఇంతియాజ్, ఖలీద్, కవితారెడ్డి, అంజలి, కావ్య, అఖిల, ప్రవీణ, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ న్యాయవాది మహమ్మద్ కాసిం గారి అయితే బర్కత్పురాలో ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఆయన ఆఫీస్ లో నిన్న సాయంత్రం దుండగులు అర్షద్ కాదు ముజఫర్ అలాంటి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో బర్కత్పురా చెందిన వాళ్ళు వారి ఆఫీస్ పై దాడి చేసి ఆయన్ని హత్యాయత్నం చేయడం జరిగింది. తీవ్ర గాయాలే ఆయన హాస్పిటల్ పారు జరిగింది. ఇవాళ నిజామాబాద్ నగరంలో రౌడీజం మాఫియాయిజం ఇవాళ అధికార పార్టీ అనేది ఇవాళ మాఫియాయిజం ఇవాళ నడుస్తామని ఇవాళ న్యాయవాదులపై దాడులు చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈ దాడిని తక్షణమే అరికట్టాలని చెప్పి నగర పోలీసులను మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం. ఇవాళ ఏదైతే న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవడం, రౌడీ షీటర్లు ఏవైతేనో ఇవాళ నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్ విచారణ ప్రవర్తిస్తున్నా ఇవాళ పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటారు. వారిని తక్షణమే అరెస్ట్ చేయాలా. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు కఠినంగా శిక్షణ డిమాండ్ చేస్తాం. న్యాయవాది భారతీయ పక్షాన వారి ఎవరు కూడా వారి బెయిల్ వేయకుండా మేము తీవ్ర చర్యలు తీసుకుంటాము. కానీ ప్రభుత్వం ఇవాళ చర్యలు తీసుకోవాలా, న్యాయవాది పట్ల రక్షణ చర్యలు తీసుకోవాలా. ఇవాళ ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా నిజామాబాద్ సిపి గారు తక్షణ చర్యలు తీసుకొని నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్లు ఏదైతే వారిపై తక్షణ చర్యలు తీసుకొని ఇవాళ నిజామాబాద్ నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇవాళ న్యాయవాదులకై రక్షణ కరమైన నిజామాబాద్ నగరంలో కనుక ప్రత్యక్షమే పోలీస్ యంత్రాంగం ఇవాళ అధికార పార్టీ అండదండలు ఉన్న ఎవరు రౌడీ షీటర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలా. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ లో ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు కృషి చేస్తామన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతిజ్ఞ చేశారు.
జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన వీటి స్వాతంత్రమును, అంతస్తులోను, అవకాశంలోను, సమానత్వాన్ని చేకూర్చుటకు అందరిలోను వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేయడానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నవీపేట్ మండలం బినోల గ్రామ శివార్లలోని జియోటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చే ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయాలను వెల్లడించారు. నవీపేట్ మండలం బినోల గ్రామ శివార్లలోని జియోటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ లక్ష్మణ్ ప్రసాద్ హాజరై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. సంస్థ లైసెన్స్ డేట్ సమీపిస్తుండటంతో రెన్యువల్ కొరకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం మొట్టమొదట బినోలా క్రషర్లు ప్రారంభించారు. పర్యావరణంతో పాటు ప్రకృతిని పరిరక్షించే విధంగా మరియు క్రషర్ వల్ల ప్రజలు ఏవైనా ఇబ్బంది పడుతున్నారా అన్నది ప్రజలను, చుట్టుపక్కల గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్రషర్ ద్వారా ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలని అన్నారు. బ్లాస్టింగ్, దుమ్ము, రోడ్ల సమస్యలు, పర్యావరణ సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తేవాలని కోరారు. దీనిపై స్పందించిన గ్రామస్తులు క్రషర్ వల్ల తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, పర్యావరణ పరిరక్షణలో జియోటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎప్పుడూ ముందుండడంతో పాటు గ్రామంలో ప్రజలకు అనువైనట్లు కొన్ని రోడ్లు నిర్మించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సంస్థ యజమాని సుధాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి క్రషర్లో పర్యావరణం కోసం జియోటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని ఆదర్శంగా తీసుకుని చెట్లు పెంచడంతో పాటు వారి చుట్టుపక్కల గ్రామాల వారి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రామచంద్ర, బినోల, ఆశాజ్యోతి, కాలనీ వాసు ఇక్కడ మళ్ళీ తీసుకో. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రామచందర్, బినోల, ఆశాజ్యోతి, కాలనీ వాసులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. రకరకాల ఎన్విరాన్మెంటల్ సంబంధించి డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని వాళ్ళు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ వాటిని అంటే మినిమైజ్ చేయొచ్చు. చాలా వరకు వాళ్ళ పద్ధతుల్లో చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. అండర్ అంటే పొల్యూషన్కి తక్కువగా, పొల్యూషన్ తక్కువగా విత్ ఇన్ లిమిట్స్లో మనం చాలా మేనేజ్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళ వల్ల కానీ అయితే ఈ మైనింగ్ వల్ల కానీ ఇంకా ఏమైనా పర్యావరణానికి సంబంధించి మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తాయని కానీ లేకపోతే తలెత్తినా కానీ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ ఇంకా మీరు మా దృష్టికి ఇక్కడ సభ దృష్టికి తీసుకురావచ్చు. ఇక్కడ ఈ క్రషర్ చూస్తుంటే అంటే నేను చాలా సార్ హైదరాబాద్కు వారానికి ఒకసారి తిరుగుతుంటా, స్టేయింగ్ హైదరాబాద్. ఎక్కడ క్రషర్ చూసినా కానీ ఇక్కడ దుమ్ములు, గుట్టల కొన్ని దుమ్ములు కనబడతాయి. ఏ క్రషర్ చూసినా కానీ అదొక మిషన్ కనబడతాయి, రాళ్ళు రప్పలు కనబడతాయి, కానీ ఎక్కడ ఒక నాలుగు చెట్లు కనబడాయి. ప్రత్యేకంగా ఇక్కడ మాత్రం అసలు మిషన్లు కనబడే చెట్లే కనబడతాయి. ఇది ఇక్కడ ముఖ్యంగా దీని ప్రత్యేకత ఇది. ఇక్కడికి వస్తే వాతావరణం ఎట్లుంటుంది అంటే ఒక పిక్నిక్ స్పాట్కి వచ్చినట్టు ఉంటుంది. మంచి భోజనము, మంచి వాతావరణము, ఇట్లాంటి క్రషర్లని మీరు ఎంకరేజ్ చేయాలా? వేరే క్రషర్లకు కూడా వాళ్ళకి చెప్పండి సార్, ఇప్పుడు ప్రజాప్రతినిధులకు ఎట్లా ట్రైనింగ్ ఇస్తారో, ఏదన్నా కొత్తగా ఎన్నికైనటువంటి అధికార ప్రజాప్రతినిధులకు మీరు కూడా క్రషర్ యజమానులకు ఒకసారి తిరిగి రమ్మనండి. రాష్ట్రంలో ఇట్లాంటి క్రషర్లు ఉండకపోవచ్చు, బహుశా తక్కువ ఉన్నా కానీ ఏడాపట్టు ఉన్నదో కానీ ఇట్లాంటి క్రషర్ మాత్రం బహుశా ఇక్కడ ఉండకపోవచ్చు. నేను సిటీలో నాలుగు దిక్కులో చూస్తా, నాలుగు ఎక్కడ అటు కీసర సైడ్ పోయినా, జగద్గిరి రూట్ సైడ్ పోయినా, తూప్రాల్లో చూసినా, అటు నల్గొండ రూట్ చూసినా, ఎక్కడ చూసినా కానీ ఇట్లాంటి క్రషర్లు కనబడాయి. అన్ని రాళ్ళు దుమ్ముతోనే ఇట్లా కనబడతాయి, దుమ్ములల్లో ఆ బండ్లు కూడా కనబడాయి. ఇక్కడ మాత్రం దీని ప్రత్యేకత ఇట్లాంటి క్రషర్ ఉండడం మా బినోలకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ వీళ్ళ సర్వీసే ఎక్కువ ఉన్నా సార్. మాకు ఏది అడిగినా కానీ ఒక రోడ్డు కానీ, ఒక బడి కానీ, ఒక 5 సంవత్సరాల నుంచి టీచర్లకు శాలరీలు ఇవ్వడం కానీ, వ్యాపారస్తులు జనరల్గా ఎవరన్నా కానీ సంపాదించుకోవడమే చూస్తారు కానీ ఖర్చు పెట్టడం చాలా తక్కువ చూస్తారు. అది నాకు ఖర్చు పెట్టడం ఎక్కువ, సంపాదించడం తక్కువ. మనకు ఎందుకు లే, ఉన్నది బాగా ఖర్చు పెడదాము, సంపాదించడం తర్వాత సంగతి కాదు, ఉన్నది సరిపోతుంది అన్న ఉద్దేశంతో సేవ చేస్తున్నందుకు సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లాంటి
మాకు అదృష్టం బినోలకు ఒక కల్పవృక్షం లాగా. ఎక్కడ చూసినా ఏ రోడ్డు చూసినా కానీ ఆయన మట్టే కనబడుతుంది, ఆయన రాలే. నెలాఖరు వరకు ఇంటింటి సర్వే వివరాలు ఆన్లైన్ లో నమోదు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో జరుగుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటరీకరణ పనులను పరిశీలించారు. అన్ని వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను ఆన్లైన్ లో నిక్షిప్తం చేయడం జరుగుతోందని, ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. దర్పల్లి తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్ లో వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించే వారికి పలు సూచనలు చేశారు. సమాచార గోప్యతను పాటించాలని, ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఇంటింటి సర్వే వివరాలను ఒక్కో కుటుంబం వారిగా జాగ్రత్తగా ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని హితవు పలికారు. వివరాల నమోదులో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే అధికారుల దృష్టికి తేవాలని, సకాలంలో ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే 99% పూర్తయిందన్నారు. సర్వే సందర్భంగా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్ లో వేగవంతంగా నమోదు చేయిస్తున్నామని, ఇప్పటికే 100,000 పైచలకు గృహాలకు సంబంధించిన వివరాల నమోదు పూర్తయిందని వివరించారు. అన్ని మున్సిపాలిటీలు మండలాలలో ఆన్లైన్ లో వివరాల నమోదు జరుగుతోందని, ఈ నెలాఖరు డేటా ఎంట్రీని పూర్తి చేస్తామని తెలిపారు. తప్పిదాలకు తావు లేకుండా అధికారుల పర్యవేక్షణలో ఎన్యూమరేటర్ల సమక్షంలో ఆపరేటర్లచే వివరాలు ఆన్లైన్ లో నిక్షిప్తం చేయిస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, దర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ, తహసీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది మనకి నిజామాబాద్ లో మనకి సుమారుగా కంప్లీషన్ స్టేజ్ కి వచ్చింది. సో 99% వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు ఏవైతే ఎన్యూమరేషన్ బ్లాక్స్ లో సర్వే కంప్లీట్ అయిందో ఆ ఎన్యూమరేషన్ బ్లాక్స్ డేటా ఎంట్రీ అనేది మన జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి మండలంలో కూడా ఈ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించడం జరిగింది. సో మనకి డేటా ఎంట్రీ అనేది మనము మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఎన్యూమరేటర్స్ ప్రెజెన్స్లో చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో కూడా ఇంతవరకు సుమారు 1,00,000+ ఫ్యామిలీస్ది డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ డేటా ఎంట్రీ 30 నవంబర్కి కంప్లీట్ చేసే విధంగా మనము ప్లానింగ్ చేసుకున్నాము. సో మున్సిపాలిటీలు మండలాల్లో కూడా ప్యారలల్గా డేటా. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు. దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు గ్రామంలో IDCMS సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను గమనించి ధాన్యం సేకరణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యం నాణ్యతను, తేమ శాతాన్ని మాయిశ్చర్ మీటర్ ద్వారా పరిశీలించారు. కేంద్రం వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను ప్రశ్నించగా ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. క్రమ పద్ధతిలో ధాన్యం కాంటా పెడుతున్నారని, వెంటది వెంట ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులు కూడా ఖాతాలలో జమ అయ్యాయని తెలిపారు. కాగా సరిపడా గన్ని బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని, హమాలీల కొరత లారీల కొరత తలెత్తకుండా చూసుకోవాలని కేంద్రాల నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపుల కోసం ధాన్యం సేకరణ పూర్తయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, దర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ, తహసీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువత రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి, లింగ భేదం లేకుండా హక్కులు కల్పించబడ్డాయి, రాజ్యాంగ దినోత్సవంలో వక్తలు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన, నవిపేట ఎడపల్లిలో పలు సంక్షేమ పనులకు భూమి పూజ చేసిన సుదర్శన్ రెడ్డి. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ ర్యాలీ, ధరలను అదుపు చేసి ప్రజలను కాపాడాలని డిమాండ్. విజయ డైరీ బిల్లుల కోసం ధర్నాకు దిగిన నిర్వాహకులు, సకాలంలో స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక.
వండటానికి ముందే ఆహార పదార్థాల పరిశీలన జరపాలి. నాసిరకం నాణ్యత లేని పదార్థాలను వాడరాదని కలెక్టర్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.